సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన జీవో నంబర్ 31 మరియు 39 ప్రకారం బాల్య వివాహాల నిరోధానికి అమలు చేయు విధి విధానాలు మరియు బాల్య వివాహ నిషేధ అధికారులుగా నియమించబడిన గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఏలూరు డివిజన్ లో ఉన్న 250 మందికి ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక గిరిజన భవనం నందు జిల్లా బాలల సంరక్షణ యూనిట్ మరియు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఆంధ్ర రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ వారు గౌరవ కలెక్టరేట్ ఆదేశాల ప్రకారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ సభ్యులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, పిడి ఐసిడిఎస్ శ్రీమతి పద్మావతి, డీసీపీఓ డాక్టర్ సిహెచ్ సూర్య చక్రవేణి, క్రాఫ్ ఎన్ఓజీ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఫ్రాన్సిస్ తంబి, బీబీబీఏ స్టేట్ కోఆర్డినేటర్ తిరుపతిరావు, టిఎన్ స్నేహన్ విఎస్డబ్ల్యూఎస్ కోఆర్డినేటర్, డీసీపీయు సిబ్బంది ఆర్ రాజేష్, శ్రీకాంత్ మమత బాలస్వామి, భార్గవి రాజు, అభిరామ్ రవి తదితరులు పాల్గొన్నారు. సబ్ పెట్టి మేమే స్పాన్సర్ చేసాం. స్పాన్సర్ చేసి అలాగే పెట్టి బిస్కెట్లు టీ అన్నీ ఇచ్చేసి పిల్లలకి ముఖ్య అతిథి ఏదో దానికి వచ్చిందండి. సబ్జెక్ట్ ఏంటి? పిల్లల్లో కొడితే పర్యవసానం ఏంటి, పిల్లల్లో కొడితే ఎంత నష్టపోతారు అన్నది టాపిక్. మెయిన్ స్పీకర్ ఆయనే, ఆయన చదువుతున్నాడు. ఆరోజు పిల్లల్లో కొడితే వాళ్ళ మానసిక స్థితి భయంకరంగా ఉంటుంది, పిల్లలు నవ్వుకుంటారు. ఫైనల్గా ఆయన మారి ఆ సభ తర్వాత కొంచెం అతని బిహేవియర్ అనేది కొంచెం చేంజ్ అయింది. సో అలాగే టెక్నిక్స్ అన్న మనకి ఛాలెంజెస్ చాలా ఉంటాయి. కానీ వాళ్ళ అప్పులు ఎందుకు భరించకూడదు, వాళ్ళ అప్పులు అరిస్తే వాళ్ళ బాల్యం ఎలా నష్టపోతుంది అనేటువంటి అంశాల పైన వాకెట్ నేను ఇలా చెప్పాను కదా. క్లాసులు పెట్టి చక్కగా నువ్వు అక్కడ బండ పని కూర్చోబెట్టో నుంచోబెట్టో చెట్టు కింద కూర్చోబెట్టి మాట్లాడితే చాలా చక్కగా. ఫస్ట్ ఫస్ట్ ఈ ఏలూరు డివిజనల్ లో ఉన్నటువంటి జిఎంఎస్కే అందరికి కూడా రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇష్యూ చేసిన జిఎంఎస్ నెంబర్ 31, 39 ఈ రెండు రావటానికి ముందు జిఎంఎస్ నెంబర్ 13 ఈ మూడు కూడా బాల్య వివాహాలని నిరోధించడానికి కంప్లీట్ గా గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరెవరు ఏమేమి చేయాలి అనే అంశాల గురించి, ఎవరి పాత్ర ఏమిటి, వ్యవస్థలు ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే మనం ఈ బాల్య వివాహ వ్యవస్థ అనేది సమాజంలో ఒక పెద్ద రుగ్మతగా ఉండిపోయింది కాబట్టి దాన్ని మొత్తం ఇది చేయొచ్చు అనే వర్షంలో మనకి ఈరోజు ఏలూరు డివిజన్లో మన గౌరవ కలెక్టర్గా శ్రీ ప్రసన్న వెంకటేష్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్టేట్ లెవెల్లో మనకి ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఏపీఎస్సీపీసీఆర్ అనేది ఉంటుంది. వారుతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్నో స్వచ్ఛంద సంస్థల్లో ముఖ్యంగా అది ఏపీలోనే ఫస్ట్ ఉన్నటువంటి చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ క్రాఫ్ట్ స్వచ్ఛంద సంస్థలు వారి సహకారంతో మన గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు వారు ప్రతి జిల్లాలోనే కూడా బాల్య వివాహాల మీద కొత్తగా వచ్చిన అమెండ్మెంట్స్ ఏవైతే వచ్చినాయో వాటన్నింటి గురించి గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికీ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. వాళ్ళకి ట్రైనింగ్స్ కండక్ట్ చేసి ఉండాలి, సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ ఉండాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉండాలి. సో ఈ మూడు పదాలకి డిఫరెన్స్ కూడా మనకి తెలిసి ఉండాలి. అలా కండక్ట్ చేయమని మనం బ్రాడ్ గా మాట్లాడుకునేసరికి బాల్య వివాహం అనేటప్పటికి తెలుసులే అనుకుంటాం. కానీ ఖచ్చితంగా మనం ట్రైనింగ్ ఏంటి, అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటి, సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ ఏంటి, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ఏంటి, సో ఈ నాలుగు రకాల ప్రోగ్రామ్స్ కి మనం అటెండ్ అవుతూ ఉంటాం. అలాంటి కార్యక్రమాల్లో ఈ రోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ నుంచి ఇచ్చేసిన గౌరవ మెంబర్ గారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి సాదరంగా స్వాగతం తెలియజేసుకున్నాము. అదేవిధంగా క్రాఫ్ట్ స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చిన ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ తంబి గారు, అదేవిధంగా దేశవ్యాప్తంగా
बाल विवाह रही भारत देश तैयार द ग्रेट नोबेल पीस लॉरेट कैलाश सत्यार्थी फाउंडेशन कैलाश सत्यार्थी गारु